ఆచార్య వాయిస్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం దసరా నవరాత్రులు పూజ చేసేవారు తెలుసుకోవలసిన పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాము. మరి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దేవీ నవరాత్రుల పూజలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా పూజలకు పిలిచినా లేదా వాయనాలకు పిలిచినా ఇంటికి తలుపు తాళం వేయకుండా ఇంట్లో ఎవరినైనా మన పిల్లల నుంచి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిరావచ్చు. ఇక కలశం తప్పనిసరిగా పెట్టాలా అంటే పెట్టాలి అనే నియమ నిబంధన ఏమీ లేదు. అమ్మవారి ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. ఇంటి పరంపరను బట్టి సాంప్రదాయాన్ని బట్టి చేసుకోండి. మామూలుగా ఫోటో పెట్టి పూజ చేస్తే పర్వాలేదు. ఒక సంవత్సరం కలశ స్థాపన చేసి మరొక సంవత్సరం ఫోటో పెట్టి ఆపై వచ్చే సంవత్సరం కలశం పెట్టి ఇలా మారుస్తూ చేయరాదు. ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. నూతనంగా కలశం పెట్టేటప్పుడు ముందుగానే ఆలోచించుకోవాలి. ఇక మనకు కలిగే మరొక ప్రశ్న, అఖండ దీపారాధన చేయాలా అని. అఖండ దీపం అంటే సంకల్పానికి పూనుకొని నియమంగా ఉండటానికి చేసే ప్రక్రియ. అఖండ జ్యోతిని 9 రోజుల పాటు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు సిద్ధిస్తుంది. అఖండ దీపం వంశాభివృద్ధిని, ఆయుద్ధాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అఖండం ఎప్పుడూ కూడా చల్లారకూడదు, అంటే కొండ ఎక్కకూడదు అని అర్థం. ఈ అఖండ దీపానికి ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది. నెయ్యి అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనెను వాడవచ్చు, కానీ ఆవాల నూనెను వాడకూడదు. అఖండ దీపం పెడితే చాలా నియమాలు పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని 64 ఉపచారాలతో పూజిస్తారు, లేదా 16 అంటే షోడశోపచారాలతో పూజిస్తారు. కనీసం 5 ఉపచారాలతో అయినా పూజ చేయాలి. 5 ఉపచారాలు అంటే ధూపం, దీపం, పుష్పం, గంధం, నైవేద్యములతో పూజ చేస్తారు. అమ్మవారిని 3 కాలాలు అర్చన చేయాలి. అవి ప్రాతకాల అర్చన, మధ్యాహ్న కాల అర్చన, సాయంకాల అర్చన. అలా చేయలేని వారు కనీసం 2 పూటల అంటే ఉభయ కాలాల్లో విశేషంగా రాత్రిపూట పూజ చేయాలి. అఖండ దీపం పెట్టలేని వారు అమ్మవారికి 3 పూటల దీపారాధన చేయాలి. మధ్యాహ్నం చేయలేని వారు ఉదయమే దీపపు కుందెలలో నూనె ఎక్కువగా వేయండి, అప్పుడు అది మధ్యాహ్నం వరకు వెలుగుతూ ఉంటుంది. సాయంత్రం మరలా దీపారాధన చేసుకోండి. అమ్మవారికి భయపడుతూ ఎప్పుడు పూజ చేయవద్దు. శ్రద్ధతో భక్తితో చేయండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడుగండి. అప్పుడే కష్టాల నుండి విముక్తి కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఇంట్లో ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుంది, మనకు రావాల్సిన ఫలితాలను అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఇంటి శ్రేయస్సు సంపద పెరుగుతుంది, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, విజయం లభిస్తుంది. ఈ నవరాత్రులలో మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి బొట్టు పెట్టి పండ్లు గానీ పూలు గానీ ఇవ్వాలి, తాంబూలం ఇవ్వండి, భోజనం పెడితే ఇంకా మంచిది. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి మనకు ఏర్పాటు చేయబడిన పూజలు 2 ఉన్నాయి. అందులో 1 కుమారీ పూజ, 2 సువాసిని పూజ. కుమారి పూజనే బాల పూజ అంటారు, సువాసిని పూజనే ముత్తైదువ పూజ అని కూడా అంటారు. కొన్ని చోట్ల దంపతి పూజ కూడా చేస్తారు. సువాసిని పూజలో ముత్తైదువులను, దంపతి పూజలో దంపతులను అమ్మవారి రూపాలుగా భావించి పూజించడం జరుగుతుంది. ఇలా చేస్తే పూజ చేసిన వారికి, అందులో పాల్గొన్న వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. దేవీ నవరాత్రి పూజలో కుమారి పూజ చాలా విశిష్టమైనది. 2 సంవత్సరాల పాప నుండి 9 సంవత్సరాల పాప వరకు జగన్మాతగా భావించి ఈ పూజ చేస్తారు. ఈ పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అమితంగా సంతోషిస్తుంది. కుమారి పూజకు 1 సంవత్సరం గల పిల్ల పనికిరాదు. రజస్వల కాని పిల్లలను మాత్రమే పూజించాలి. ఈ కుమారి పూజలలో 1 రోజు నుండి 9 రోజుల వరకు వరుసగా కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అనే పేర్లతో కుమారీలను ఆవాహన చేసి పూజిస్తారు. కుమారి పూజలో పిల్లలను బయట వారి పిల్లలతోనే చేయాలా అనే సంశయం అక్కర్లేదు. బయట పిల్లలు దొరకనప్పుడు మన ఇంట్లోని పిల్లలకు చేయవచ్చు. నవరాత్రులలో 8వ రోజున పెళ్లికాని కన్యలు 9 మందిని ఆహ్వానించి ఆరాధించి వారికి ప్రత్యేకమైన రుచికరమైన వంటలతో భోజనం పెట్టాలి. వారిని నవదుర్గలుగా భావించాలి. నవరాత్రులలో 3 విధములైన సపర్యలు కలవు. అవి 1 పూజ, 2 పారాయణము, 3 హోమము. ఈ 3ను వరుసగా చేస్తారు. నవరాత్రులలో 3వ రోజు నుండి హోమాలు మొదలు పెడతారు. కుదరనిచో సప్తమి, అష్టమి, నవమి తిథులలో చేస్తారు. అది కుదరనిచో చివరి రోజైన మహానవమి రోజున తప్పక హోమం చేయాలి. పూర్ణాహుతి చేయవలసిన రోజు ముందుగా గణపతి హోమము, ఇతర అంగ హోమములు చేస్తారు, చండీ హోమము చేస్తారు. మూలమంత్ర సహితంగా చేసే సప్తసతి హవనము జగన్మాతకు ఎంతో ప్రీతిపాత్రమైనది, భక్తులకు కలపతరువు. దేవీ నవరాత్రి పూజలు ప్రతి సంవత్సరం చేసేవారు కొన్ని కారణాల రీత్యా ఈ సంవత్సరం చేయలేకపోతే ఎలా అనే బెంగతో భయంతో ఉండనక్కర్లేదు, వచ్చే సంవత్సరం నుండి చేసుకోవచ్చు. ఇక పసుపు గణపతి 9 రోజులు చేయాలా అంటే చేయనవసరం లేదు, కానీ ఆ పసుపు గణపతిపై కొద్దిగా కొద్దిగా నీటిని డ్రాప్స్ రూపంలో పోస్తుండాలి. అప్పుడు పసుపు గణపతి గట్టిపడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ 10 రోజులు మనం పెట్టిన కలశం లేదా ఫోటోను కదపకూడదు. పూజ మధ్యలో అడ్డంకి వస్తే మధ్యలో పూజ ఆపరాదు. ఇంట్లో ఎవరి చేతనైనా పూజ చేయించాలి. అడ్డంకి వచ్చిన వాళ్ళు దూరంగా ఉండాలి. కానీ దీక్ష చేపట్టిన తర్వాత అర్జెంటు పనిపై ఊరి వెళ్తే మీరు పెట్టి చేస్తున్న పీఠం దగ్గర దీపారాధన జరుగుతూ ఉండాలి, ఆ ఏర్పాటు చేయాలి. అలాగే మీరు వెళ్ళిన చోట కూడా అమ్మవారికి దీపారాధన చేయాలి. అక్కడ మీరు వెళ్ళిన ప్రదేశంలోని గుడిలో అయినా చేయాలి. అమ్మవారి నివేదన విషయంలో ఫలానా నివేదన చేయాలనే నియమం లేదు. రోజు రకరకాల నివేదనలు చేయటం చాలా మంచిది, కానీ రోజు నేతితో చేసిన తీపి పదార్థం మాత్రం పెట్టాలి. అంటే బెల్లంతో చేసిన పరవాన్నం లేదా సగ్గుబియ్యంతో చేసిన పాయసం కూడా పెట్టొచ్చు, కానీ సేమియాతో చేసిన పాయసం నివేదనకు పనికిరాదు. అలాగే బయట వండిన పదార్థాలు అంటే హోటల్లో స్టాల్స్ నుండి తెచ్చిన పదార్థాలతో నివేదన చేయవద్దు. ఇంట్లో చేసిన పదార్థాలతో నివేదన చేయండి. బెల్లం, వడపప్పు, పానకం, పులగం, పాయసం పెట్టవచ్చు.
అమ్మవారిని వివిధ సుగంధ పుష్పాలతో పూజించండి. మల్లెలు, జాజులు, పారిజాత పుష్పాలు, గులాబీలు, తామర పూలు, కలువలు, చామంతులు, మందార పుష్పాలు ఇలా సుగంధ పరిమళ పుష్పాలతో పూజించండి.